బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసిందిగా పొత్తు కోసమా ఆరు రోజులు ఢిల్లీలోనే కేటీఆర్ హరీష్ కష్టాల నుంచి గట్టేందుకు ప్రణాళిక రెండు పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బే వలసలకు బ్రేక్ దోస్తిపై కమలనాథ్ భిన్నాభిప్రాయం ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన ఇక బీజేపీతో బీఆర్ఎస్ దోస్తి కట్టాలని అనుకుంటుందా వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటుందా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరోటి కనిపించడం లేదా కేటీఆర్ హరీష్ ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి లోకి వెళ్ళే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నారా ఢిల్లీ లిక్కర్ కేసులో కలవకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తుందా ఫోన్ ట్యాపింగ్ లో ఫోన్ ట్యాపింగ్ లో చూసుకోవచ్చా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అన్నది బీఆర్ఎస్ భావన లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురు చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే మనం చూడవచ్చు కేవలం వీళ్ళపైనే కేసులు కాదు చాలామంది ఎమ్మెల్యేలకు కూడా కష్టకాలం నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది గత ప్రభుత్వంలో మేము ఇంత అని చూపించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కూడా ఈరోజు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అధికార పార్టీ సైడ్ అయితే ముద్దాల కానీ లోకల్లో అధికార పార్టీ సైడు ఎమ్మెల్యేలు పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎంపీలు కాదు కదా ఢిల్లీలో చెట్లను తిప్తాం అనే ఇంకే సో ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ అధికార పార్టీ ఏది ఉందో దాని సైడ్ పోతారు అటు సైడ్ ఉంటే వాళ్ళకి కొంచెం సేఫ్ ఉంటుంది అన్నటువంటిది రెండోది ఏంటంటే బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే ప్రభావం చూపట్లేదు మొన్న గెలిచిన ఎనిమిది సీట్లు కూడా అందరూ ఒప్పుకున్నా ఒప్పుకుంటున్నా అక్షర సత్యం ఏంది అంటే గ్రౌండ్లో జరిగిన సత్యం ఏంటంటే మోదీ వేవ్ అన్నటువంటి మాట తప్ప ఇక్కడ లోకల్ ఎంపీ క్యాండిడేట్ల మీద కన్సర్న్ ఉండొచ్చు ఓ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఏముండదు మెయిన్ల మొత్తం కూడా మహబూబ్నగర్ లాంటి నాదర్తెన్నుల్ లాంటి రూరల్ ఏరియాల్లో కూడా మోదీ కొల్లాపూర్ లాంటి ఏరియాల్లో కూడా మోదీ 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 అనేటువంటిది ఓ మాట మోదీ మంత్రం వినిపించినటువంటి పరిస్థితుల్లోనే బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఆ తర్వాత గతంలో ఎన్నడూ లేనట్టుగా ఏ పార్టీలో లేనట్టు కూడా బీజేపీ జాయినింగ్స్ కమిటీ అనేటువంటి వేసినప్పటికీ కూడా ఇప్పటికీ పెద్ద పెద్ద ప్రభావం అయితే లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ సైడు స్థానిక ఎమ్మెల్యేలు పోయేటువంటిది అయితే కష్టం ఉంటుంది ఎందుకంటే అక్కడ మోదీ వేవ్తో మాత్రమే జరిచిన అట్లా పోతే ఎంపీలు పోతారు కానీ ఎమ్మెల్యేలు అయితే బీజేపీ సైడ్ పోయేటువంటి అవకాశం లేదు కానీ కాంగ్రెస్ సైడ్ వైపే పోతారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వలసలు తడ్డాలంటే కనీసం బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి తోడు లేదు ఇప్పుడు మొత్తం నిండా మునిగి ఉంది అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో ఎటో సైడ్ అయితే తీసుకుంటారు మొత్తం పార్టీ మొత్తం బీజేపీ సైడ్ తీసుకుంటే అట్లీస్ట్ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి పోలేనటువంటి ఎమ్మెల్యేలు హరీష్ లాంటి కాంగ్రెస్ సైడ్ ఓరు అట్లాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ బీజేపీతో విలీనమో లేదంటే పొత్తు పెట్టుకుంటే ఆడ ఉంటారు అనేటువంటి ఓ ప్రాథమిక ఆలోచనకు వచ్చినట్టయితే తెలుస్తోంది చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది కూడా